దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన లఖింపూర్ కేరీ హింసాత్మక ఘటనలో ఉత్తరప్రదేశ్ ప్రత్యేక దర్యాప్తు బృందం విచారణ వేగవంతం చేసింది. ఈ ఘటనలో 5,000 పేజీల చార్జ్షీట్ను సోమవారం దాఖలు చేసింది. పెద్ద ట్రక్ పెట్టెలో తీసుకొచ్చిన వేలాది ఛార్జ్షీట్ పత్రాలను లఖింపూర్ కేరీలోని చీఫ్ జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్కు సమర్పించారు. ఈ ఘటనలో ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రాను ప్రధాన నిందితుడిగా పేర్కొంటూ పోలీసులు అభియోగాలు నమోదు చేశారు. లఖింపూర్ ఉద్రిక్తతలు జరిగిన సమయంలో ఆశిష్ మిశ్రా ఘటనా స్థలంలోనే ఉన్నారని దర్యాప్తులు తేలినట్లు పోలీసులు ఛార్జ్షీట్లో పేర్కొన్నారు. ఆశిష్ బంధువు పేరు కూడా ఛార్జ్షీట్లో ఉన్నట్లు తెలుస్తుంది. అక్టోబర్లో సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న రైతులపై ఆశిష్ మిశ్రా కారు దూసుకెళ్లిన సంగతి తెలిసిందే. ఇందులో 4 రైతులు మృతిచెందగా అనంతరం చెలరేగిన హింసలో మరో 4 ప్రాణాలు కోల్పోయారు. ఇందుకు సంబంధించిన వీడియోలు అప్పట్లో సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఆశిష్ మిశ్రా ఉద్దేశపూర్వకంగానే రైతులను కారుతో తొక్కించాడంటూ స్థానికులు, రైతు సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు వారం తర్వాత ఆశిష్ సహా 13 మందిని అరెస్ట్ చేశారు. అయితే కేసు విచారణలో జాప్యంపై ప్రతిపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి.